సో ఇప్పుడు దాకా మీకు కాన్సెప్ట్ నంబర్ 12 వరకు చెప్పాను ఇక మిగిలిన క్వశ్చన్స్ లో కూడా కొంచెం కాన్సెప్ట్ వస్తాయి కాబట్టి ఇప్పుడు దాకా రాసుకున్న దానికి ఇంకొక పేజ్ ఇంకా చెప్పడానికి ఇంకొక పేజ్ కాన్సెప్ట్ కోసం ఇంకొక పేజ్ వదిలేసేసి ఆ పేజ్ తర్వాత నుంచి క్వశ్చన్స్ రాసుకోండి సో క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి 10 12 14 16 18 సగటు ఎంత అంటే ఇవన్నీ సిరీస్ లో ఉన్నట్టేగా ఇవన్నీ అంక అంక శ్రేణి లో ఉన్నట్టే కదా ఎందుకంటే చూడండి ఇక్కడ నుంచి డిఫరెన్స్ 2 ఇక్కడ నుంచి డిఫరెన్స్ 2 డిఫరెన్స్ 2 డిఫరెన్స్ 2 సో అంక శ్రేణి లో ఉన్నాయి మొత్తం ఏంటంటే అక్కడ మొత్తం ఎన్ని నంబర్స్ ఉన్నాయి 1 2 3 4 5 అంటే సెంటర్ నంబర్ ఏమవుద్ది సెంటర్ నంబరే సగటు అవుద్ది అంటే ఇక్కడ సగటు ఏమవుద్ది 14 అయిపోయింది సో సగటు అనేది అక్కడ 14 అయిపోయింది ఇక్కడ అండి 55 56 57 58 సగటు ఎంత అన్నారు కదా సో 56 57 58 55 56 57 58 కూడా ఎలా ఉన్నాయి సిరీస్ లో ఉన్నాయి అంటే అంక శ్రేణి లో ఉన్నాయి ఇక్కడ నుంచి డిఫరెన్స్ ఒకటి ఇక్కడ నుంచి డిఫరెన్స్ ఒకటి ఇక్కడ నుంచి డిఫరెన్స్ ఒకటి సో అంక శ్రేణి లో ఉన్నాయి కాబట్టి అందులో ఎలా ఉన్నాయి నాలుగు నంబర్లు ఉన్నాయి సో నాలుగు నంబర్లు మిడిల్ నంబర్ చెప్పలేదు కాబట్టి సెంటర్ లో ఉన్న రెండు నంబర్స్ కి మధ్యలో ఉంటుంది సగటు అనేది అంటే సెంటర్ లో ఉన్న రెండు నంబర్స్ ఏంటంటే ఇక్కడ 56 57 సో ఇవి రెండింటి మధ్యలో ఏముంటుంది 56.5 ఉంటుంది అంటే అది సగటు అయిపోయింది 55 56 57 ఇది నాలుగు ఇవన్నీ అగస్టేడ్ లో ఉన్నాయి కాబట్టి నాలుగు నంబర్స్ ఉన్నాయి కాబట్టి నాలుగు నంబర్స్ లో సెంటర్ నంబర్ లేదు కాబట్టి చెప్పలేం కాబట్టి మిడిల్ లో ఉన్న రెండు నంబర్స్ కి మధ్యలో ఉంటుంది సగటు అనేది అంటే 56కి 57కి 56.5 మధ్యలో ఉంటుంది సో అది సగటు అయిపోయింది ఒక విద్యార్థికి 6 పరీక్షలు వచ్చిన మార్కులు 540 అయితే ఆ ప్రతి పరీక్ష సగటు ఎంత అన్నారు కదా సగటు ఈక్వల్ ఏంటి రాష్ట్ర మొత్తం బై రాష్ట్ర సంఖ్య రాష్ట్ర మొత్తం అంటే అన్ని అన్ని సబ్జెక్టులకు వచ్చిన మార్కులు 540 540 బై 6 రాష్ట్ర సంఖ్య అంటే మొత్తం పరీక్షలు 6 సో యావరేజ్ వచ్చేసి 90 అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 మొదటి 10 సరి సంఖ్యల సగటు ఎంత అన్నారు మొదటి 10 సరి సంఖ్యల అంటే సరి మొత్తం 10 సరి సంఖ్యలు ఎలా ఉంటాయి అంటే 2 2 4 6 అండ్ సో ఇలా ఉంటాయి కదా ఇది ఫస్ట్ సరి సంఖ్య ఏమవుద్ది మనకి ఎన్నో సరి సంఖ్య కావాలంటే దాని రెండుతో మల్టిప్లై చేస్తే సరిపోయింది మొదటి సరి సంఖ్య వచ్చేసి 2 చివరి సరి సంఖ్య ఇక్కడ ఏంటంటే సరి సంఖ్యలు మొత్తం వరుసగా ఉన్న సరి సంఖ్యలు మొత్తం ఎలా ఉంటాయి అంక శ్రేణిలో ఉంటాయి సో అంక శ్రేణిలో ఉన్నప్పుడు సగటు ఫార్ములా ఏంటండి మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2 మొదటి సంఖ్య ఏంటి ఇక్కడ 2 పదో సరి సంఖ్య ఏమవుద్ది 10 2 20 మొదటి సరి సంఖ్య ఏమో 2 ఇంటూ 1 పదో సరి సంఖ్య 2 ఇంటూ 10 బై 2 అంటే ఏమవుతుంది 11 అవుద్ది నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 5 మొదటి 4 బేస్ సంఖ్యల సగటు ఎంత అన్నాడు మొదటి బేస్ సంఖ్య ఎంతండి 1 4 బేస్ సంఖ్య ఎలా మొదటి 4 బేస్ సంఖ్య ఎక్కడ ఉంటుంది 4 సరి సంఖ్య ముందు ఉంటుంది 4 సరి సంఖ్య వచ్చేసి 4 8 అవుద్ది 8 ముందే ఉంటుంది 7 ఉంటుంది 4 బేస్ సంఖ్య అనేది ఇది అవుద్ది అన్నమాట మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2 అంటే ఎంత అవుతుందండి 8/2 అంటే 4 అవుద్ది సగటు మొదటి 4 బేస్ సంఖ్య సగటు 4 అవుద్ది దీనికైతే నేను డైరెక్ట్ గా మీరు ఫార్ములా గుర్తుపెట్టుకుంటారంటే ఎన్ సరి సంఖ్యల సగటు ఫార్ములా ఏంటంటే ఎన్ ప్లస్ 1 ఏంటి మొదటి ఏ ఉండాలి మొదటి ఏ ఉండాలి ఇక్కడ కూడా మొదటి అని ఉంటే దీనికి అయితే ఫార్ములా ఎన్ ఎన్ ఇస్తేనే అవుద్ది 4 ఇచ్చారంటే 4 అవుద్ది 10 ఇస్తేనే 10 ప్లస్ 1 11 అవుద్ది నెక్స్ట్ 6 క్వశ్చన్ 6 క్వశ్చన్ ఏమన్నారు మొదటి 8 ప్రధాన సంఖ్యల సగటు ఎంత అన్నారు అంటే ఇక్కడ ఏంటంటే ప్రధాన సంఖ్యలు ఎలా ఉంటాయి ప్రధాన సంఖ్యలు అన్ని మీకు సిరీస్ లో అంటే అంక శ్రేణిలో ఏమి ఉండవు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర మొత్తం పై రాష్ట్ర సంఖ్య వేయాలి సో అసలు ఏమి ఉంటాయి రాష్ట్ర మొత్తం అంటే మొత్తం 8 కావాలి కదా అవి మొత్తం ఏమవుతాయి 2 3 5 7 11 13 17 19 మొత్తం ఏంటి 1 2 3 4 5 6 7 8 సరిపోయింది సో వీటి సగటు అడిగారు కాబట్టి ఏం చేయాలి మొత్తం కూడాలి రాసిన మొత్తం పై సగటు సగటు ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య రాసుల సంఖ్య సో రాసుల మొత్తం మొత్తం కూడండి 2 3 5 5 5 10 17 17 17 11 28 13
28 31 41 41 7 41 7 48 58 58 9 58 67 67 77 అవుతన్నమాట సో 77 బై మొత్తం ఎన్ని సంఖ్యలు అన్నారు మొత్తం ఎన్ని సంఖ్యలు అన్నారు 8 అన్నారు బై 8 మళ్ళీ ఒకసారి లెక్కేసేయండి మళ్ళీ ఒకసారి ఇంతవరకు ఒక 10 ఇంతవరకు 30 10 30 ఎంతండి 30 10 దూరం 40 40 ఈ ఒక 30 30 ఇయా 30 60 60 10 70 70 అంటే 77 సరిపోయింది కరెక్ట్ సరిపోయింది సో 77 అయిందంటే 8 9 72 5 ఉంటది పాయింట్ 5 కాబట్టి ఇందాక 48 2 ఉంటది 8 2 16 అంటే 9.625 అవుతుంది అన్నమాట 9.625 అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 7 మొదటి 30 సహజ సంఖ్యల సగటు ఎంత మొదటి సంఖ్య ఏముంది సహజ సంఖ్యలు అంటే ఏంటి 1 2 3 4 5 6 అలాంటివి అన్నమాట సో 1 2 3 4 5 అన్ని అవన్నీ ఎలా ఉంటాయి అంక శ్రేణిలో ఉంటాయి కాబట్టి మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2 మొదటి సంఖ్య ఏది 1 అవుతుంది చివరి సంఖ్య ఏది 30 అవుతుంది బై 2 అంటే ఎంత అవుతుందండి 31 బై 2 అంటే 17.5 అవుతుంది క్వశ్చన్ నెంబర్ 8 120 నుండి 150 మధ్యలో గల సరి సంఖ్యల వరకు 120 నుంచి 250 వరకు గల సరి సంఖ్యల సగటు 120 నుంచి 250 మధ్యలో వరకు అన్నాడు కదా ఫస్ట్ సరి సంఖ్య ఏముంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని సరి సంఖ్యలు అంక శ్రేణిలో ఉంటాయి కాబట్టి మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2 సరిపోయింది మొదటి సరి సంఖ్య అంటే ఇక్కడ 120 ఆ సిరీస్ లో ఉన్న చివరి సరి సంఖ్య ఏముంది 250 అవుతుంది 250 బై 2 సో మొత్తం ఎంత అవుతుందండి 370 బై 2 21 2 2 16 25 10 సో 185 అవుతుంది అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 358 నుంచి 750 మధ్యలో గల ఇక్కడ బేస్ సంఖ్యలు అన్నాడు 358 బేస్ సంఖ్య కాదు 750 బేస్ సంఖ్య కాదు సో ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో అన్నాడు మధ్యలో అన్నాడు వరకు అంటేనేమో ఫస్ట్ సంఖ్య కౌంట్ ఉంటది చివరి సంఖ్య కౌంట్ ఉంటది మధ్యలో అంటే చివరి ఫస్ట్ సంఖ్య కౌంట్ ఉండదు చివరి సంఖ్య కౌంట్ ఉండదు వాటి మధ్యలో కౌంట్ ఉంటది మధ్యలో అంటే ఇచ్చిన రెండు సంఖ్యలు కౌంట్ ఉండవు వాటి మధ్యలో ఉన్న కౌంట్ ఉంటాయి అదే వరకు అని ఇస్తే నుండి వరకు అని ఇస్తే ఏంటంటే మీకు ఈ సంఖ్య కౌంట్ ఉంటుంది ఈ సంఖ్య కౌంట్ ఉంటుంది వాటి మధ్యలో కూడా కౌంట్ ఉంటాయి సో అలా తీసుకోవాలి 358 నుండి 750 మధ్యలో ఉన్నాడు కదా సో మధ్యలో ఉన్నాడు కాబట్టి 358 అనేది బేస్ సంఖ్య కాదు అంటే దీని తర్వాత బేస్ సంఖ్య ఏమవుద్ది 359 అవుద్ది తర్వాత చివరి బేస్ సంఖ్య 750 బేస్ సంఖ్య కదా దీని ముందు బేస్ సంఖ్య ఏమవుద్ది 749 749 బై 2 అన్నమాట సో ఎంత అవుతుంది 99 18 4 5 5 10 1 8 8 3 11 బై 2 25 10 25 10 4 554 అవుతుంది సగటు వచ్చేసి 554 ఒకసారి కౌంట్ చేసుకోండి 99 18 1 ఉంటుంది 5 5 10 1 ఉంటుంది 8 11 సో 554 నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 క్వశ్చన్ నెంబర్ 10 ఏంటి 3 యొక్క 5 గురిజాల సగటు ఎంత అన్నారు 3 యొక్క 5 గురిజాల సగటు అంటే ఏంటంటే డైరెక్ట్ గా ముందు షార్ట్ మెథడాలజీ చెప్పేసి తర్వాత షార్ట్ గా చెప్తాను మూడు యొక్క మొదటి గురి ఐదు గురిజాలు అంటే ఏంటి 3 1 3 3 2 ఆరు 3 3 9 3 4 12 3 5 15 3 6 ఇలా ఉంటాయి అన్నమాట 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 ఐదు గురిజాలు ఉన్నారు కదా 3 5 15 ఇక్కడ ఏంటంటే ఏ దేని గురిజాలైనా కానీ దేని గురిజాలు అడిగినా కానీ అవన్నీ ఎలా ఉంటాయి అంక శ్రేణిలో ఉంటాయి కాబట్టి మొదటి గుణిజము ప్లస్ చివరి గుణిజము బై 2 మొదటి గుణిజం ఏమవుతుందండి మామూలుగా ఈ నంబర్స్ మీరు వేసుకోకపోయినా మొదటి గుణిజం ఏమవుద్ది 3 × 1 ప్లస్ చివరి గుణిజం 5 అన్నారు కదా 3 × 5 బై 2 దట్ ఈక్వల్ టు ఎంతండి 3 1 3 ప్లస్ 15 18 బై 2 అంటే 9 అవుద్ది లేదా డైరెక్ట్ గా ఇక్కడ ఎన్ని గుణిజాలు అంటే 5 అన్నారు కదా 5 ప్లస్ 1 దీన్ని ప్లస్ 1 చేసేసి బై 2 చేసేయండి 5 ప్లస్ 1 6 6 పోయిన అంటే 3 వచ్చిన దాన్ని దీంతో పడిపోయాడు 3 3 9 అవుతుంది
లేకపోతే ఫార్ములా ఇది. ఫార్ములా ఏంటంటే, ఫార్ములా ఏంటంటే ఎం ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ అనమాట. ఎం ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ. ఎం అంటే ఏంటంటే మల్టిపుల్, అంటే దేని గుణించాలన్నాడో అది ఎం అనమాట. ఎన్ని గుణించాలి, ఎన్ అంటే ఏంటి నంబర్ అని, నంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఎన్ని, ఐదు అనమాట. ఐదు గుణించాలన్నాడు కదా, దీన్ని ఎన్ అంటారు. సో మీరు ఫార్ములాలో పెట్టేసుకుంటే, ఫార్ములాలో పెట్టేసారు, ఈ ఫార్ములా మీరు రాసేసుకోండి. ఎక్కడ ఎక్కడ రాసేసుకుంటారు, ఇందాక మీకు ఒక పేజీ గ్యాప్ వదులుకు మంచి కదా, అక్కడ రాసేసుకున్నది. సో దట్ ఈక్వల్ టు ఎం మల్టిప్లై మూడు ఇంటూ ఎన్ అంత ఐదు ప్లస్ ఒకటి బై రెండు అనమాట. సో దట్ ఈక్వల్ టు మూడు ఇంటూ ఆరు బై రెండు అంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఇందాక అది మీకు జనరల్ నోట్లకే చెప్పాను. గుంజాలు ఎన్ని ఉంటాయో, గుంజాలు ఎన్ని ఉంటాయో దాని కూడా కలిపేసి సగం చేసేసి వచ్చిన ఇది మల్టిప్లై చేయండి. ఐదు ప్లస్ ఒకటి ఆరు, ఆరు సగం చేస్తే మూడు వచ్చిన ఇది మల్టిప్లై, మూడు మూడు తొమ్మిది. సో అలా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా తీసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అది, అదైతే ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ పదకొండు. క్వశ్చన్ నంబర్ పదకొండు ఏం ఇచ్చారు, పన్నెండు సంఖ్యల సగటు ఎనిమిది అయితే ఆ సంఖ్యలు మొత్తం అన్నారు. ఇక్కడ ఏంటంటే పన్నెండు సంఖ్యల సగటు ఎనిమిది అన్న అంటే పన్నెండు సంఖ్యలు ఉన్నాయి కదా, వాటిలో సగటు అంటే ఏంటి, ఒక్కొక్క పన్నెండు సంఖ్యలు ఉన్న ఒక్కొక్క సంఖ్య విలువ ఎనిమిది అయితే పన్నెండు సంఖ్యలు కలిపితే ఎంత అవుతుంది అని అడిగారు. సపోజ్ నా ఐదుగురు దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఎనిమిది రూపాయలు ఉంటే అందరి దగ్గర ఎంత ఉన్నట్టు, ఒక్కొక్క దగ్గర ఎనిమిది ఉన్నాయి కాబట్టి ఇది అయితే నలభై ఉన్నట్టు. సో అలానే ఒక్కొక్క సంఖ్య ఎనిమిది కాబట్టి పన్నెండు సంఖ్యలు అయితే ఎంత అవుతాయి, పన్నెండు వందల తొంభై ఆరు అవుతాయి. సో ఆన్సర్ వచ్చేసి పదకొండుకి మొత్తం ఈక్వల్ టు పన్నెండు ఇరవై అనమాట, పన్నెండు వందల తొంభై ఆరు. సో మొత్తం ఈక్వల్ టు సగటు ఇంటూ సంఖ్యలు, సగటు ఇంటూ సంఖ్యలు వేస్తే మీకు మొత్తం ఎంత వచ్చేస్తుంది. సో ఇంతవరకు మీరు నోట్ చేసేసుకోండి, మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇప్పటిదాకా చెప్పినట్లు మీకు ఎక్స్ట్రా నుంచి, అవుట్ సైడ్ ఇందాక చెప్పిన కాన్సెప్ట్ నుంచి కాకుండా బయట నుంచి చెప్పింది ఒకటే లేదు. అందుకోసం ఆ కాన్సెప్ట్ అనేది ఒకటి రెండు సార్లు వినండి, వింటే అసలు ఇది చూసి చెప్పే ఛాన్సెస్ అన్ని మీకు. మీకు ఒక మ్యాక్సిమం ఒక పది సెకండ్లు, ఎంత టఫ్ ఉన్న పెట్టారో ఒక పదిహేను సెకండ్ల లోపల చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ పన్నెండు. పన్నెండు ఏం ఇచ్చారండి, ఒక తరగతిలో ఒక తరగతి దానిలో ఒక రెండు ఒక గ్రూప్ ఉంది, ఒక గ్రూప్ లో ఎంత మంది ఉన్నారు, ముప్పై మంది విద్యార్థులు ఉన్నారు. ఆ ముప్పై మంది విద్యార్థుల సగటు వయసు ఇరవై సంవత్సరాలు. అదే తరగతిలో ఇంకో గ్రూప్ ఉంది, ఇంకో గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు, ఇరవై మంది ఉన్నారు. వాళ్ళ సగటు వచ్చేసి ముప్పై సంవత్సరాలు అయితే ఆ తరగతి యొక్క సగటు మొత్తం సగటు ఎంత అన్నారు కదా. సో ముప్పై మంది యావరేజ్ ఎంత, ముప్పై మంది యావరేజ్ వచ్చేసి ఇరవై, ఇరవై మంది యావరేజ్ వచ్చేసి ఎంత అండి ముప్పై. ముప్పై మంది విద్యార్థుల సగటు వయసేమో ఇరవై, ఇరవై మంది సగటు ఎంత ముప్పై. సో ఇక్కడ ఏంటంటే మొత్తం సగటు అడిగారు కదా, మొత్తం సగటు అడిగారు కాబట్టి వీళ్ళు ఇరవై సంవత్సరాలు కదా, అంటే వీళ్ళ దగ్గర ఒక్కొక్క దగ్గర ముప్పై మంది దగ్గర ఒక్కొక్క దగ్గర ఇరవై రూపాయలు ఉన్నాయి, ఇరవై దగ్గర ఒక్కొక్క దగ్గర ముప్పై మంది ముప్పై రూపాయలు ఉన్నాయి. సో సగటు అంటే ఏంటి, ఉన్న అమౌంట్ అందరికి సమానం పంచమన్నారు కదా, సమానం పంచమన్నారు కాబట్టి రాష్ట్ర మొత్తం ముప్పై రాష్ట్ర సంఖ్య వేస్తే కొంచెం పెద్ద అయిపోయింది. షార్ట్ కట్ ఏంటంటే అందరి దగ్గర అమౌంట్ సమానంగా ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే వీళ్ళ దగ్గర ఇరవై రూపాయలు పెట్టేస్తాను కదా, వీళ్ళ దగ్గర కూడా ఇరవై రూపాయలు పెట్టేస్తా. అంటే ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంటుంది, పది రూపాయలు ఉంటుంది, ఒక్కొక్క దగ్గర పది రూపాయలు ఉంటుంది. సో అలా ఎన్ని పదులు ఉంటాయి, అలా ఎంతమంది ఉన్నారు, ఇరవై మంది ఉన్నారు. ఇక్కడ వీళ్ళ దగ్గర ఒక్కొక్క దగ్గర ఇరవై ఉన్నాయి కాబట్టి వీళ్ళ దగ్గర కూడా ఇరవై ఇరవై రూపాయలు పెట్టేస్తాను. ఇంకా ఎక్స్ట్రా ఉన్న అమౌంట్ ఎంత, పది రూపాయలు ఉంది, ఆ పది రూపాయలు తీసేస్తా. ఆ పది రూపాయలు తీస్తే ఇంకా ఆ ఉన్న యాభై మంది దగ్గర సమానంగా ఉంటాయి. సో ఎక్స్ట్రా ఉన్న అమౌంట్ అంతా ఇక్కడ పది, ఒక్కొక్క దగ్గర పది ఉన్నాయి, అలా ఎంతమంది ఉన్నారు, ఇరవై మంది ఉన్నారు. పది ఇరవై ఎంత, రెండు వందలు. దాన్ని ఎంతమంది పంచాలి, యాభై మంది పంచాలి. సో యాభై మంది పంచితే ఎంత వస్తుంది, ఒక్కొక్కరికి నాలుగు, అంటే నాలుగు సంవత్సరాలు అనమాట. ఆల్రెడీ అందరి దగ్గర ఇక్కడ అందరి దగ్గర ఇరవై ఉన్నాయి, ఇప్పుడు ఒక్కొక్కరికి ఎంత కలుస్తుంది, నాలుగు కలుస్తుంది. సో వాళ్ళ సగటు వయసు వచ్చేసి ట్వంటీ ఫోర్. ఇది ఏంటంటే మీకు రూల్ నెంబర్ త్రీగా చెప్పాను, రూల్ నెంబర్ త్రీగా షార్ట్ కట్ గా చెప్పాను. సో మళ్ళీ ఒకవేళ మర్చిపోయారేమో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఎక్స్ప్లెయిన్ చేయగానే డైరెక్ట్ మీకు చెప్పేసిన మీకు అర్థమైపోయేది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ పదమూడు. ఒక తరగతిలో సగం మంది విద్యార్థులు సగటు డెబ్బై ఐదు, మరో సగం మంది విద్యార్థులు సగటు ఎనభై ఐదు అయినా తరగతి మొత్తం సగం అన్నారు. ఇక్కడ సగం సగం అన్నారు కదా, వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ సగం మంది సగటు ఇంకో సగం మంది సగటు రెండు తెలిసాయి కాబట్టి
అవి రెండింటికి సగటు కలుపుకుంటే ఆ తరగతి యొక్క సగటు వస్తుంది. అవి రెండింటి యొక్క సగటు కలుపుకుంటే ఆ తరగతి సగటు వస్తుంది. ఆ రెండింటి సగటు ఏమవుతుంది? 75 + 85/2 అంటే ఎంత? అంటే ఎంతండి? 165/2 అంటే 80 వస్తుంది. సో ఇది క్వశ్చన్ నంబర్ 13 ఇంపార్టెంట్ మోడల్. ఇది మంచి ఇంపార్టెంట్ మోడల్ ఇది. సో అందుకోసం కొంచెం ఒకసారి జాగ్రత్త చూడండి. క్వశ్చన్ నంబర్ 14, క్వశ్చన్ నంబర్ 14 వచ్చేసి ఒక తరగతిలోనే 30 మంది బాలికల సగటు బరువు 25 కేజీలు, వారిలో మొదటి 20 మంది సగటు బరువు 32 కేజీలు అయితే మిగిలిన వారి బరువు అన్నారు. 30 మంది సగటు అదండి, 30 మంది సగటు వచ్చేసి 25, వారిలో మొదటి 20 మంది, మొదటి 20 మంది సగటు ఎంత ఇచ్చారండి? 22 ఇచ్చారు. వారిలో మొదటి ఒక తరగతిలో 30 మంది బాలికల సగటు 25, వారిలో మొదటి 20 మంది సగటు 22 అయినా మిగిలిన వారి సగటు అడిగారు కదా, మిగిలిన వారి సగటు అడిగారు అంటే ఈ 30 మందిలో వచ్చి ఈ 30 మందిలో వాళ్ళే 20 మంది కూడా. సో వాళ్ళ నుంచి ఒక 30 మంది వచ్చి 20 మంది లోపిస్తే ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారు. వారి సగటు అడిగారు అంటే నాకు రూల్ నంబర్ 4, 5 కాన్సెప్ట్ నంబర్ 4, 5 చెప్పాను ఈ మోడల్, అక్కడ ప్రాబ్లం కూడా చెప్పాను. సో షార్ట్కట్ ఏంటి? ఇవి రెండు డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ వచ్చేసి 3. ఎంతమంది వెళ్ళిపోతే అది మల్టిప్లై చేయాలి. ఎంతమంది వెళ్ళిపోతున్నారు? 20 మంది వెళ్ళిపోతున్నారు. ఇంకా ఫైనల్గా ఎంతమంది మిగులుతారో వాళ్ళని కింద వేసేయాలి. 30 మంది నుంచి 20 మంది పోతే ఇంకో 10 మంది ఉండరు. పైన ఎక్కుంటే ప్లస్, కింద పైన ఎక్కుంటే ప్లస్, తక్కువ ఉంటే మైనస్. సో 25 ఇదంతా వచ్చిందండి, 3 రెండు 6 వచ్చింది. పైన ఎక్కువ కంటే ప్లస్ యాడ్ చేయాలి 31. నెక్స్ట్ 15, 50 సంఖ్యల సగటు 38. ఇక్కడ ఏమన్నారు? వాటిలో 2 సంఖ్యలు 45, 55 అనే సంఖ్యలు తొలగించాలనుకోండి. ఒక సంఖ్య 45, ఇంకో సంఖ్య 55 కదా, ఈ రెండింటిని తొలగించామండి. ఈ రెండు సంఖ్యల సగటు ఎంత? 100/2 అంటే సగటు అనేది 50 అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు 50 నంబర్లో నుంచి ఒక 2 నంబర్లు 82 నంబర్లు సగటు అంతా 50 అనమాట. సో ఇవి రెండింటిని పంపిస్తే మిగిలిన 45 ఉంటాయి కదా, వాటి సగటు కలుపుకోమన్నారు. సో ఈ 50 నుంచి 2 పంపించారు. ఇక్కడ చూడండి, 30 నుంచి 20 పంపించారంటే 50 నుంచి 2 పంపించారు. పంపించాలంటే ఏం చేయాలి? ఇవి రెండు డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ ఎంత అండి? 12. ఎంతమంది? 2 నంబర్స్ పోతున్నాయి, 2 నంబర్స్ పోతే 2 నంబర్స్ ఉంటాయి, 50 నుంచి 2 పోతే 48 ఉంటాయి. సో దట్ ఈక్వల్ టు 24/48 అంటే 0.5. పైది తక్కువ ఉంది కాబట్టి మైనస్, ఇందాక ఇక్కడ పైది ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్, తక్కువ ఉంది కాబట్టి మైనస్. ఏదైనా ప్లస్ ఎక్కువ ఉంటేనేమో దీని నుంచి తీసి, తక్కువ ఉంటేనేమో దీని నుంచి తీసేయాలి, ఎక్కువ ఉంటేనేమో 15 నుంచి కలపాలన్నమాట. సో 38 - 0.5 అంటే 37.5. ఇది మోడల్, ఇది కూడా సేమ్ మోడల్. క్వశ్చన్ నంబర్ 16, 10 సంఖ్యల సగటు 8, దానిలో ప్రతి సంఖ్యకు, ఇది ఇక్కడ మీరు పాయింట్ ఇందాక మీకు ఒక పేపర్ వచ్చిందని చెప్పారు కదా, అక్కడ రాసుకోండి. ఇప్పుడు సపోజ్ ముగ్గురు సగటు వచ్చేసి 10 అనుకోండి. ముగ్గురు సగటు 10 అంటే ఏంటి? ఒక్కొక్క దగ్గర 10 రూపాయలు ఉన్నట్టు, అంటే ఏబిసి ఒక్కొక్క దగ్గర 10 రూపాయలు ఉన్నట్టు, ముగ్గురు సగటు 10 అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 5 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు ఏమంటారంటే ప్రతి గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి 5 రూపాయలు ఇస్తే ఇప్పుడు సగటు కొత్త సగటు ఎంత అవుతుంది అన్నారు. అంటే గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి అంటే ఇతరకి 5 రూపాయలు ఇచ్చాం, ఇతరకి 5 రూపాయలు ఇచ్చాం, ఇతరకి 5 రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు సగటు ఇప్పుడు ఎంత దగ్గర 15 ఉంటాయి, ఎంత దగ్గర 15 ఉంటాయి, ఎంత దగ్గర 15 ఉంటాయి, అంటే మొత్తం ఎంత అవుతుంది? ఇప్పుడు ముగ్గురు సగటు ఎంత? సగటు అంటే ఏంటి? ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న సమానంగా ఉన్న అమౌంట్ సమానంగా 15 ఉంది. అంటే సగటు ఏమైంది? 15 అయిపోయింది. అంటే సగటులో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతైతే కలుపుతామో సగటు కూడా అంతే కలపాలి. ముగ్గురు సగటు 10 కదా, సగటులో ఉన్న ప్రతి ఒక్కరికి 5 కలిపామంటే సగటు కూడా 5 కలపాలి. అంటే 10 + 5 = 15. ఈ రూల్ అనేది కలిపితే కలపాలి, యాడ్ చేస్తే. గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంత కలిపితే సగటు కూడా అంతే పెరుగుతుంది, గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిలో నుంచి ఎంత తీసేస్తే సగటు కూడా అంతే తగ్గిపోయింది. గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంత మల్టిప్లై చేస్తామో సగటు కూడా అంతే మల్టిప్లై అవుద్ది. గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరి నుంచి ఎంత తగ్గిస్తామో, ఎంత డివైడ్ చేస్తామో సగటు కూడా అంతే డివైడ్ అయిపోయింది అని మీరు రాసుకోండి. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14, 10 సంఖ్యల సగటు 8 అయితే ప్రతి సంఖ్యను 8తో మల్టిప్లై చేస్తే ఏమైంది? సగటు కూడా 8 మల్టిపుల్ అవుతుంది. అంటే సగటు 8 కదా, ప్రతిదాన్ని 8తో మల్టిప్లై చేసాం కాబట్టి సగటు ఏమైంది? 8×8 = 64 అవుతుంది అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 17,
పదిహేను మంది విద్యార్థులు సగటు 18 సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత అన్నాడు. 4 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరికి 4 సంవత్సరాలు పెరుగుతాయి. ఇప్పుడు 15 మంది విద్యార్థులు సగటు వయసు 18 సంవత్సరాలు అయితే, ఇప్పుడు 18 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాల తర్వాత అంటే ఏంటి, ఆ గ్రూప్ లో ఉన్న 15 మందికి ఒక్కొక్కరు 4 సంవత్సరాలు పెరుగుతాయి. అంటే గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఎంత కలుస్తున్నాయి, 4 కలుస్తుంది. కాబట్టి సగటు కూడా 4 కలుస్తుంది. అంటే ఇక్కడ అనమాట, అందరికి అందరి వయసు 18 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాలు ప్రతి ఒక్కరు 4 కలుస్తాయి. కాబట్టి సగటు కూడా, సగటుకు 4 సంవత్సరాలు కలిపితే సరిపోయింది. అంటే 18 ప్లస్ 4 అంటే మొత్తం 22 సంవత్సరాలు అవుతుంది. అంటే 17 సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ సగటు వయసు అనేది అంత అవుతుంది అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18 ఎలా ఇచ్చారు, 32 సంఖ్యలు సగటు 32, ప్రతి సంఖ్యను 4 చే భాగించిన, 4 చే భాగిస్తే సగటు కూడా ఏం చేయాలి, ప్రతి సంఖ్యను అన్నాడు. ప్రతి సంఖ్య 4 చే భాగిస్తే సగటును కూడా 4 చే భాగించాలి. సగటు అంటే ఇక్కడ 32 4 చే భాగిస్తే ప్రస్తుత సగటు అనేది 8 అవుతుంది. కొత్త సగటు అనేది 8 అవుతుంది. నెక్స్ట్, ఇంతవరకు ఈ క్వశ్చన్స్ వరకు నోట్ చేసుకోండి. లాస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ మోడల్, అది చెప్తాను. ఇంతవరకు ఒకసారి వీడియో అనేది ఒకసారి పాస్ చేసుకొని ఇది మొత్తం ఎక్కించేసుకోండి, తర్వాత 19 క్వశ్చన్ చెప్తాను. ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్, అంటే అన్ని మంచివే కానీ ఇవి ఇంకా పేపర్ కొంచెం టఫ్ గా ఉన్నప్పుడు కానీ అలా అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, బిట్ అడగడానికి అవకాశం ఉండే బిట్లు అనమాట ఇవి. సో ఒక తరగతిలో 30 మంది విద్యార్థుల సగటు వయసు 30 మంది, 30 మంది విద్యార్థుల సగటు వయసు ఎంత అండి, ఎంత అన్నారు, 12 సంవత్సరాలు అన్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, వారిలో ఒక 5 మంది గల గ్రూప్ ఉన్నారు, వాళ్ళ సగటు వయసు వచ్చేసి 10, వీరిలో ఒక 5 గురు ఉన్నారు ఒక గ్రూప్, అంటే 30 మందిలో ఒక గ్రూప్ గా ఉన్నారు, వాళ్ళ సగటు వయసు వచ్చేసి 10. తర్వాత ఏమన్నారు, మరొక 5 గురు గ్రూప్, వీళ్ళుగా ఈ 5 గురు కాబట్టి ఇంకొక 5 గురు గ్రూప్ ఉన్నారు. సో వాళ్ళ సగటు వచ్చేసి ఏమన్నారండి, వాళ్ళ సగటు ఏమొచ్చేసి, వాళ్ళ సగటు ఎంత అన్నారంటే 15 సంవత్సరాలు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ 5 గురు ఏ 5 గురు పోతే ఇంకొక 20 మంది, మొత్తం 30 మంది కదా, ఈ 30 మంది వచ్చి వీళ్ళు ఒక 5 గురు గ్రూప్ ఉన్నారు, వీళ్ళు ఒక 5 గురు గ్రూప్ ఉన్నారు, అంటే 5 మొత్తం 10 మంది పోతే ఇంకా ఎలా ఎంతమంది ఉంటారు, 20 మంది ఉంటారు. అంటే ఆ మిగిలిన 20 మంది సగటు ఎంత అన్నారు, మిగిలిన విద్యార్థుల సగటు వయసు ఎంత అన్నారు కాబట్టి ఏం చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఈ రెండు డిఫరెన్స్ తీసుకోండి, ఈ రెండు డిఫరెన్స్ తీసుకుంటే ఎంత ఉందండి, 12 10 డిఫరెన్స్ వచ్చేసి 2, పైన ఎక్కువంది కాబట్టి ప్లస్ 2, పైన ఎక్కువంది కాబట్టి అంటే ఎక్కువ మంది ఉన్నదానికి ఎక్కువ ఉంటేనే ప్లస్, తక్కువ ఉంటేనేమో మైనస్. అలా ఎంతమంది అంటే ఇప్పుడు ఏంటంటే, వాళ్ళ ఒక్కొక్కది 12 సంవత్సరాలు 10 ఉందంటే పైన వాళ్ళకి 2 సంవత్సరాలు పెరిగిపోయింది అనమాట. ఇంటూ అలా ఎంతమంది ఎక్కువ ఉంది, 5 గురు ఎక్కువ ఉంది, అంటే దట్ ఈక్వల్ టు +10. నెక్స్ట్ దీనికి డిఫరెన్స్ తీసుకోండి, ఎంత, ఇది కూడా 2 కానీ పైది తక్కువ ఉంది, పై తక్కువ ఉంది కాబట్టి మైనస్, అలా ఎంతమంది, 5 గురు, సో -10. సో ఇప్పుడు డిఫరెన్స్ తీసుకుంటే మొత్తం యాడ్ చేసాం అనుకోండి, +10 -10 సున్నా కాబట్టి ఈ వచ్చిందని ఏం చేయాలి, ఇంకా ఎంతమంది ఉంటారు దాంతో డివైడ్ చేయాలి, మొత్తం 30 మందిలో 10 మంది పోతే ఇంకెంత ఉంటారు, 20 మంది ఉంటారు కాబట్టి 20తో డివైడ్ చేస్తే 0. అంటే ఆ 12కి దీన్ని కలపాలి, 12 0 కలిపితే ఏం మారదు, ఆల్రెడీ ఇంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉండదు, ఇంతకుముందు ఎంత ఉందో సగటు ఎంత ఉందో, అంటే 30 మంది సగటు ఎంత ఉండదో, 12 మంది ఇప్పుడు మిగిలిన 20 మంది సగటు కూడా అంతే ఉండదు. సో ఇది ఒకసారి నోట్ చేసేసుకోండి, మనం మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం.